పాయసం తిన్నాక బర్త్డే రోజు పాయసం పెట్టింది కదా ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు చెప్పింది పాప ఏంటి ఇంటికి తీసుకెళ్ళి పాయసం వండి పెట్టావిడ అసలు ఎవరు అని నాకు డౌట్ వచ్చి నేను ఒక రోజు కార్ లో తీసుకొని నేనే డ్రాప్ చేస్తా ఈ స్కూల్ దగ్గర అని వెళ్ళానండి ఇచ్చేసిన తర్వాత నాకు పిల్లలు పుట్టలేదు పాపను నాకు ఇచ్చిన క్షణం నువ్వు మర్చిపోవాలి మళ్ళీ పాప దగ్గరికి నువ్వు రావద్దు పెంచుకునే స్థితి లేకనే నీకు నేను ఇచ్చాను కానీ నువ్వు పెంచే స్థితి లేదని నాకు ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ లాక్కోవడానికి ఎందుకు చూస్తున్నావు చట్టరీత్యా ఆవిడే తల్లి మీరు ఆధార్ కార్డుల్లో పేర్లు రాసుకున్నా ఏం రాసుకున్నా కూడా చట్టరీత్యా ఆవిడే తల్లి సార్ మీరు అలా అంటే ఎలా సార్ ఆమె కనగానే వదిలించుకుంది కానీ నేను 14 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నాను సార్ నా కన్న కడుపు నా కన్న కోత నాకు కడుపు కోత ఎంత ఉందో కన్నదానికి తెలుస్తుంది 100,000 రూపాయలు డబ్బులు ఇస్తే కూడా తీసుకున్నావు మళ్ళీ పాప దగ్గరికి రానన్నావు చూడనన్నావు నా ప్రాణం కంటే ఎక్కువ పాప ఆ పాప లేకుంటే నేను బ్రతుకుతానా ఇప్పుడు నువ్వు అడిగితే నేను ఎలా ఇచ్చేయాలి కన్న తల్లికి న్యాయం ఏమి చేస్తారు సార్ మీరు కన్న తల్లిని కదండి నాకేంటి న్యాయం అంటే కనుక నేనేమీ చెప్పలేను అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం 49 అంటే సంతానం 49 సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు నమస్తే కళ్యాణ్ గారు రాజేశ్వరి అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి వాళ్ళకి పుట్టిన ఆడపిల్లలకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు కొంచెం డెలికేట్ గా అనిపించింది ఒకసారి రాజేశ్వరి గారు కాల్ చేస్తానండి హలో హలో రాజేశ్వరి గారండి అవునండి నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను నమస్కారం మేడం నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను మేడం రైట్ మీ మెయిల్ చూసానండి డాక్టర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు ఓకే ఒకసారి మాట్లాడతారా మాట్లాడతాను మేడం ఎస్ నమస్తే రాజేశ్వరి గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ ఏంటమ్మా మీ పిల్లల గురించి ఏదో సమస్య అని అన్నారు ఏంటో వివరాలు చెప్పండి అవును సార్ అందుకనే నేనే పెట్టాను నా పేరు రాజేశ్వరి మేము డబ్బు పరంగా ఆస్తి పరంగా చాలా బాగా ఉన్న వాళ్ళమేనండి డబ్బు గురించి ఏం ప్రాబ్లం లేదు మాకు కాకపోతే మాకు పిల్లలు లేరని ఒక కొంచెం చాలా బాధగా ఉండేది నాకు చాలా రోజుల వరకు పిల్లలు అవ్వలేదు పిల్లలు లేకపోతే ఒక ఆడదాని బాధ ఎలా ఉంటదో అర్థం చేసుకుంటారు నాకు అందరు అలా ఫంక్షన్స్ కి వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా అలా అందరు చాలా మాటలు అనేవాళ్ళు నేను చాలా బాధపడేదాన్ని అంటే అంతలో మా రిలేటివ్స్ ఒక అతను ఉంటే ఇట్లా నేను ఒక పాపనో బాబునో తీసుకోవాలనుకుంటున్నాను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను నాకు కావాలి అని నేను చెప్పాను వాళ్ళకి కొన్ని నెలల తర్వాత ఏం చెప్పారంటే ఇలా ఒక ఆవిడ ఉంది వాళ్ళకి పాప పుట్టింది వాళ్ళు చూసుకోలేని పరిస్థితి చాలా గరీబోలు ఆమె నీకు ఇచ్చేస్తానంటుంది ఇక్కడ బాగా డబ్బుంది ఆస్తి అంత బాగుంది ఆమె పాప సుఖపడతది మా ఇంటి నేను పెంచుకోలేను నేను వాళ్ళ ఇంట్లో అయితే మా పాప జీవితం బాగుంటుంది అన్ని తనే అందండి శ్యామల తన పేరు శ్యామల అన్ని తనే అంది తను తీసుకొని వచ్చాడండి తను అలా అంటే సరే అని నేను కొన్ని కండిషన్స్ పెడతా శ్యామల దానికి నువ్వు ఓకే అంటే నేను తీసుకుంటాను అని కూడా చెప్పానండి ముందే నేను మీరు ఈ పాపని ఇప్పుడు ఇస్తున్నారు ఇక్కడ నాకు ఇతనికి మీకు తప్ప ఇంకో వ్యక్తికి తెలియద్దు మీరు ఇచ్చేసి తర్వాత మీరు ఇక్కడికి రావద్దు మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు మీ పాప అనే సంగతి మీరు మర్చిపోవాలి మర్చిపోవాలి నేను నా ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం నేను పాప కావాలని ఎంత ఇదితో ప్రేమతో తీసుకుంటున్నాను కదా నువ్వు మళ్ళీ మధ్య మధ్యన వస్తే చేంజ్ అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది కదా అందుకని నువ్వు మాత్రం రావద్దు
నేను ముందే చెప్పమ్మా ఇప్పుడు, ఎందుకంటే ఇంకో ఇంకో వేరే వాళ్ళకు కూడా నేను వీళ్ళకి అమ్మాయిని ఇచ్చాను అని కూడా చెప్పొద్దు. నా పాపగానే ఉండాలి. నేను మీ దగ్గర తీసుకొని పెంచుకుంటున్నాను, ఎవరికి తెలియదు. ఒప్పుకున్నారమ్మా? సార్ ఒప్పుకున్నారు సార్. 1,00,000 రూపాయలు కూడా ఇచ్చాను సార్. 1,00,000 రూపాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇక్కడ మీ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ పాత్ర ఏంటండి? వాళ్ళకి తెలుసా అసలు ఈ విషయాలు మొత్తం? మా హస్బెండ్ నా గురించి ఇతను కూడా మాట్లాడారండి, తను ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా అంగీకరించారండి. వాళ్ళ ఇద్దరు అంగీకారంతో మాకు పాపని ఇచ్చారు. అవన్నీ కూడా అడిగానండి. డబ్బులు అనే పర్స్పెక్టివ్ ఎందుకు వచ్చిందమ్మా? అంటే మీరు అనుకుని ఇచ్చారా? చాలా అంటే తనేమని చాలా పాపము గరీబోళ్ళు అంది కదా, తీసుకో అమ్మాయి ఉంచుకోమా తీసుకుంటామంటే తీసుకుంది తను. 1,00,000 రూపాయలు కూడా ఇచ్చాను, ఇంకెవరికి చెప్పొద్దు అన్నాను. అన్నింటికి సరే అందండి, ఇంకెప్పుడు రాను నేను. ఇంకా మీ పాపని అనుకోండి, ఇంకా నేను మళ్ళీ రానండి అన్ని చెప్పింది. ఆవిడకి ఇంకా పిల్లలు ఉన్నారండి? ఈ పాప ఒకటే పాపని అంటండి. పుట్టి పుట్టగానే మీరు తీసుకున్నారమ్మా? దీన్ని దత్తతను కూడా అనలేము. అడాప్షన్ అనేటటువంటిది ఒక లీగల్ ప్రాసెస్, ఒక సెక్షన్ బట్టి బైండ్ అయ్యి ఉంది. దానికి కొన్ని లీగాలిటీస్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి. కేవలం మీరు కండిషన్స్ పెట్టడం, ఆవిడ కండిషన్స్కి తల ఊపటం, మీరు బిడ్డను తీసుకోవటం, ఆవిడ డబ్బులు ఇవ్వటం అనేది కాదు. ఇంత ఈజీగా ప్రాసెస్ అయిపోతుందని చెప్పి మీరు తీసేసుకున్నారు. నాకు పాప పిల్లలు లేరు కదా, అందులోనే ఉన్నాను నేను. పాప వస్తుంది కదా అని అవన్నీ ఆలోచించుకోలేకపోయాను నేను. అది నా తప్పే. అది నేను ఇప్పుడు అనిపిస్తుంది కానీ నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పండి, దేని గురించి మాకు ఈమెయిల్ పంపించారు? ఇప్పుడు 14 ఇయర్స్ అయింది పాప, రోజు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఈవిడ రోజు స్కూల్ దగ్గరికి ఎలా తెలుసుకుందో ఏంటో తెలియదు, ఆ శ్యామల అమ్మ పాప దగ్గరకు వస్తుంది అంటండి. రోజు వస్తుంది. అయితే మా పాప ఏం చెప్పిందంటే, ఎవరో ఒక పెద్ద ఆవిడ వస్తుంది రోజు నా దగ్గరికి, నన్ను చాలా బాగా చూసుకుంటుంది మమ్మీ. నన్ను చాలా ఒకరోజు బర్త్డే రోజు ఇంటికి తీసుకెళ్లి పాయసం వండి పెట్టింది అంటండి. పాయసం వండి పెట్టింది అంటే నాకు భయం వేసింది. ఏంటి ఇంటికి తీసుకెళ్లి పాయసం వండి పెట్టే ఆవిడ అసలు ఎవరు అని నాకు డౌట్ వచ్చి, నేను ఒక రోజు కార్ లో తీసుకుని నేనే డ్రాప్ చేస్తా ఈ స్కూల్ దగ్గర అని వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను పక్క నుండి చూశాను, వచ్చింది తాను శ్యామలనే వచ్చిందండి. పక్కన చెట్టు సాటు నిల్చొని చూస్తుంది. మీరు గుర్తుపట్టారమ్మా? ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు గుర్తుపట్టారండి? నేను గుర్తుపట్టాను. నేను ఇంకా తర్వాత తనకి ఇంటికి వచ్చాక ఊరికి ఆలోచించి నాకు టెన్షన్ అయిపోయిందండి. ఎందుకంటే తను పుట్టగానే ఇచ్చేసింది కానీ నేను 14 సంవత్సరాలు పెంచుకున్నాను కదా సార్. కానీ పాప అలా ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంటికి ఎలా వెళ్ళిందమ్మా? 14 సంవత్సరాలు ఆడపిల్ల అంటే పాపకి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఐక్యూ ఉన్నదా? కొద్ది తెలివితేటలో ఆలోచన శక్తి ఉందా మీ అమ్మాయి? లేదంటే అమాయికి రాలా? అంత ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంటికి వెళ్ళి పాయసం తింటాం ఏంటి? అదే చాలా రోజుల తర్వాత రోజు ఒక రోజులు వెళ్ళలేదు కదా సార్, రోజు స్కూల్ కి వచ్చి మాట్లాడి చేసి. అలా ఎన్ని రోజులు ఆ పరిచయం తర్వాత మీకు వచ్చి చెప్పింది రాజేశ్వరి గారు అమ్మాయి? ఎన్ని రోజులు చాలా రోజుల నుండి వస్తుంది. చాలా రోజులు వస్తుంది కానీ పాప చెప్పలేదు. ఫైనల్ గా మీకు చెప్పింది, చెప్పేటప్పటికి మీరు చెక్ చేయడానికి వెళ్ళారు, ఈవిడ చెట్టు చాటున ఉంది ఆవిడే అని మీరు గమనించారు. ఆమె పాయసం తిన్నాక బర్త్డే రోజు పాయసం పెట్టింది కదా ఇంటికి తీసుకెళ్ళి, అప్పుడు చెప్పింది పాప రోజు ఇలా చాలా రోజుల నుండి ఇలా వస్తుంది, చాలా మంచి ఆవిడ, చాలా బాగా చూసుకుంటుంది నాకు బర్త్డే అని ఇంటికి తీసుకెళ్లి పాయసం పెట్టింది అంటే నాకు భయం వేసిందండి. ఆవిడతో మాట్లాడారా మీరు? శ్యామలతో మాట్లాడాను. ఏమంటారు ఆవిడ? ఫోన్ చేశాను, ఏమమ్మా ఏంటండి ఇలా చేశారు అని అంది ఫోను. అవును ఇన్ని సంవత్సరాల తర్వాత చేశాను అంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత పాప ఎలా గుర్తుకొచ్చింది? స్కూల్కి ఎందుకు వస్తున్నావు? ఫస్ట్ నువ్వు, నీకు నేను అడిగాను అన్ని, నువ్వు నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పాపను మర్చిపోవాలి అని చెప్పాను. అన్నిటికీ ఓకే అన్నావు. నువ్వు అన్నిటికీ ఓకే అని ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి వచ్చి కలిస్తే నా పాప ఇప్పుడు ఒకవేళ ఆమె కూతురు నా కూతురువే అని ఒకవేళ చెప్పేసింది అనుకో, నేను తట్టుకోగలన్నాడు అత్తర్ గారు. ఇప్పుడు వరకు చెప్పలేదమ్మా, ఇంకా ఆ విషయం చెప్పలేదంట? చెప్పలేదు. మరి పాపను ఎందుకు కలవటానికి వస్తుందంటే ఏంటి ఆవిడ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి పిల్లలు లేరంట, ఇంకా తర్వాత పిల్లలు పుట్టలేదంట.
పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఈ పాప గుర్తుకొచ్చి ఇప్పుడు వస్తే నేను కూడా పుట్టలేదని తీసుకున్నామే ఆలోచించాలి కదా, నేను అదే అన్నాను. ఇప్పుడు నీకు పుట్టలేదు అంటున్నావు, నేను అదే దాంట్లో ఉండే నేను తీసుకున్నాను కదా, ఆ స్థితిలోనే ఉన్నాను అప్పుడు. ఆమెకు అర్థం అవ్వాలి కదా. అంటే అర్థం అవ్వాలి అంటే ఒకటి, రాజేశ్వర్ గారు ఈరోజు అక్కడ శ్యామల గారు ఇప్పుడు కాల్లో లేరు కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మనిషికి పరిస్థితులు, మనస్తత్వాలు, ఆలోచనలు, పరిస్థితులు అన్ని మారచ్చు, టైంతో పాటు మారచ్చు. అప్పుడు డబ్బులు లేక బిడ్డను చూసుకోలేక మీకు ఇచ్చింది, ఇప్పుడు ఉన్న పోషించేటటువంటి పొజిషన్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కావాలి అనుకుంటుంది, నెంబర్ వన్. అప్పుడు ఏంటంటే ఒక సిరీస్ లో పిల్లలు అంటానేమో ఒక బిడ్డను ఇస్తే కనుక ఆర్థికంగా నేను లాభం పొందుతాను, రేపొద్దున వేరే బిడ్డ వస్తే నా బిడ్డ వస్తుంది అనే ఉద్దేశంతో ఉండుండొచ్చు, లేదంటే అప్పుడు డిప్రెషన్ లో ఉండొచ్చు, ఒక బాధలో ఉండుండొచ్చు, ఇప్పుడు ఆ కన్న ప్రేమ అనేటటువంటిది మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ పిల్లలు రావచ్చు. సో ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. ఇదేదో క్రాస్ సెక్షనల్ గా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూసేటటువంటి విధంగా ఒక అడాప్షన్ ప్రాసెస్ జరగకూడదు, దీనివల్ల కుటుంబాల మధ్యన చిచ్చు అనేటటువంటి అంశమే కాకుండా బిడ్డ మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే దీన్ని ఒక చట్టబద్ధమైనటువంటి ఒక ఆస్పెక్ట్ కింద గవర్నమెంట్ తీసుకురావడం ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. పాపను చూడటం వరకేనా లేదంటే పాపను తీసుకెళ్ళటం కూడా ఆలోచన ఉందా? అంటే మళ్ళీ అందుకనే నేను ఆవిడకు మాట్లాడాలి సార్, నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను, మెయిల్ పెట్టాను, మాట్లాడాలని నాకు భయంగా ఉంది సార్. కాదమ్మా, మీరు మాట్లాడిన దాన్ని బట్టి శ్యామల ఉద్దేశం ఎలా అనిపిస్తోంది, పాపను తీసుకెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉన్నట్టుందా? అలానే అనిపిస్తుంది మేడం నాకు. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు చట్ట ప్రకారంగా మనం అడాప్షన్ అనేది జరగాలని చెప్తున్నారు, ఓకే అంతవరకు కరెక్టే, బాగుంది. కానీ మా తల్లికి బిడ్డను చూసుకోవాలనే ఒక కోరిక ఉంటుందండి, అది మాతృత్వానికి మాత్రమే తెలుస్తుంది, దాన్ని ఆపటానికి చట్టం అంటే అది చట్టానికి లోబడే చేయాలా? కరెక్ట్ జగర్. ఇప్పుడు ఏంటంటే చట్టబద్ధత అనేది ఎందుకు వచ్చింది అంటే కనుక ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్, ఈ తల్లిదండ్రులకు వాళ్ళెవరో తెలియదు, ఆ తల్లిదండ్రులకు వీళ్ళెవరో తెలియదు. అవునవును. ఆ విధంగా మెయింటైన్ చేస్తూనే అడాప్షన్ ప్రాసెస్ అనే దానికి ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అందు గురించి ఏంటంటే అడాప్షన్ కి ఇచ్చేటటువంటి పేరెంట్స్ ముందుగానే తేల్చుకునేటటువంటి పరిస్థితి అన్నమాట. మీరు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, మీరు ఒకసారి ఇచ్చిన తర్వాత మీ మనసులో తీసేసేయాలి అనేటటువంటి కండిషన్ కి మీరు ఒప్పుకుంటేనే దీనికి ముందుకెళ్ళాలి. సో అదంతా ముందే ఉంటుంది. ఇప్పుడు ఏమంటారండి రాజేశ్వరి గారు, మీ ఒపీనియన్, మీరేమో మీరన్నా చెప్తారేమో అని నేను మెయిల్ పెట్టాను మేడం. ఇలా అయితే నాకు చాలా భయంగా ఉంది, నా పాప దూరం అయితే నేను ఎలా తట్టుకోగలనండి? అంటే ఒకటమ్మా, ఇక్కడ ముందుగానే మీకు చెప్తున్నాను రాజేశ్వరి గారు, ఆవిడతో మాట్లాడక ముందే ఇక్కడ ఏంటంటే, ఒకప్పుడు ఆవిడ ఒప్పుకుంటే ఆవిడకి మీరు చెప్పినట్టుగా ఉద్దేశం లేకపోతే వెల్ అండ్ గుడ్, లేదా ఆవిడకి ఇప్పటికీ ఆ ఉద్దేశం ఉంటే కనుక, అంటే తీసుకెళ్లేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక మనం ఇక్కడ చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ చట్టరీత్యా ఆవిడే తల్లి, మీరు ఆధార్ కార్డుల్లో పేర్లు రాసుకున్నా ఏం రాసుకున్నా కూడా చట్టరీత్యా ఆవిడే తల్లి. సార్ మీరు అలా అంటే ఎలా సార్, నేను ఏం చెయ్యను, నేను ఆ పాప కావాలని తాను ఇష్టపూర్వకంగా ఇచ్చింది నాకు, నాకు పిల్లలు లేరని ఇష్టపూర్వకంగా ఆమె కనగానే వదిలించుకుంది, కానీ నేను 14 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నాను సార్. ఇప్పుడు ఆవిడ కన్న ప్రేమ, మీరు పెంచిన ప్రేమ, ఈ రెండు ఈక్వలే. ఇప్పుడు నేను అది కాదనట్లేదు, ఆవిడ కొద్దిగా మనం రియలైజేషన్ వచ్చేటటువంటి విధంగా మనం మాట్లాడచ్చు. కానీ నేను ఫస్ట్ ఎప్పుడు కూడా చట్టం గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ రోజు మేము మాట్లాడేసి అమ్మ నీ దారి నీది, నీ దారి నీది అని చెప్పి ఇక్కడికి వదిలేయచ్చు. కానీ రేపొద్దున మళ్ళీ ఇదే సిచ్యువేషన్ పునరావృతం అవుతే ఇక్కడ మీరు కోరుకోవటం ఒకటే కాదు, ఇప్పుడు ఆ పాప మీద పడేటటువంటి మానసిక పరమైన ఒత్తిడి కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. 14 సంవత్సరాలు ఒక ఆడపిల్ల, ఈ రోజు నా తల్లి ఈవిడ కాదు ఆవిడే నా తల్లి అనేటటువంటి ఒక డైలమా సిచ్యువేషన్, మీరు చేసినటువంటి పొరపాటు వల్ల ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆ అమ్మాయి మనసు మీద ఎటువంటి గాయం పడబోతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ కేవలం నువ్వు ఇచ్చేవు నేను తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అడిగితే ఎలా అనేది ఒకటే కాదు, ఆ పాప మీద పడే ప్రభావం కూడా మనం చూడాలి. అన్ని ఆస్పెక్ట్స్ లో మనం చూడాలంటే ఫస్ట్ శ్యామల గారితో మనం మాట్లాడాలి. మీరు మాట్లాడి చెప్పండి సార్ తనకి, నేను వదులుకొని ఉండలేను సార్, మీరు మాట్లాడతారనే నేను మెయిల్ పెట్టాను, మీరన్నా చెప్పండి సార్ ప్లీజ్. చూద్దాం ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం, ఒకసారి ఆవిడకి కనెక్ట్ చేస్తారండి మీరు శ్యామల గారికి? చేస్తాను మ్యామ్. హలో హలో శ్యామల, చెప్పండి. నేను ఊరికే రోజు వచ్చి మా పాపను కలవడము, స్కూల్ దగ్గర అలా చెయ్యడము నాకు చాలా టెన్షన్ గా ఉంది శ్యామల, నువ్వు ఎంత చెప్పినా అసలు వినట్లేదు. నేను అందుకనే ఆ సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను, సుమన్ టీవీ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నారు కదా, నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఒకసారి వాళ్ళకి టెన్షన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. అమ్మ అమ్మ శ్యామల నమస్తే అమ్మా.
నమస్కారం సార్. మా ప్రోగ్రామ్ గురించి మరి నీకు తెలుసా తెలీదు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి. ఏంటమ్మా అసలు పరిస్థితి ఏంటమ్మా, అంటే మీరు చాలా చిన్న వయసులో పాపని వాళ్ళకి ఇచ్చారంటే దత్తతను కూడా మనం చెప్పలేము, అడాప్షన్ అని కూడా అనలేము, ఎందుకంటే లీగల్గా మీరు ఎవరు వెళ్ళలేదు, మీరు ఇష్టపడ్డారు ఆవిడ తీసుకున్నారు బేబీని. ఇప్పుడు మళ్ళీ 14 సంవత్సరాలు అయిన తర్వాత పాపని మళ్ళీ మీరు దగ్గర అవటానికి, పాప దగ్గర స్కూల్ దగ్గరికి రావటానికి కలవటానికి, ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి బర్త్డే కూడా గుర్తు పెట్టుకుని ఆ అమ్మాయికి ఇంటికి తీసుకెళ్ళటం ఏవో ఇప్పించటం అవన్నీ జరిగినాయి అంటే అసలు ఏంటమ్మా మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి? సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. అది ఏంటంటే నాకు ఒక పాప పుట్టింది. అవునమ్మా. దాన్ని పెంచుకునే స్థితిలో నేను లేక నేను చాలా కష్టాలు పడుకుంటా వచ్చాను. నేను కష్టాలు పడ్డదని నా కూతురు కూడా కష్టాలు పడద్దు అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఎవరి ద్వారానో నేను ఒకరి ద్వారా విన్నానండి ఈవిడ గురించి. విన్న తర్వాత సరే నేను బాగుపడకపోయినా పర్వాలేదు, నా కూతురైనా కానీ మంచిగా బాగుపడాలి, మంచి స్థితిలో ఉండాలి, నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదని చెప్పేసి నేను దత్తకు ఇవ్వడానికని నేను ముందరకు వచ్చానండి. ఇష్టపూర్వకంగానే ఇచ్చారమ్మా? అంటే నా ఇష్టపూర్వకంగానే ఇచ్చాను, కన్న ప్రేమ కదండి. నేను ఏంటంటే పిల్ల సుఖపడాలని ఇచ్చారు. పిల్ల సుఖపడాలి, నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదు, నేను పెంచుకునే స్థితిలో నేను లేనండి. అదేలే, నేను పెంచుకునే స్థితిలో నేను లేక ఎవరి ద్వారానో నేను విన్నాను. దానికి మీ భర్త కూడా ఏకీభవించారమ్మా? ఏకీభవించారండి. ఇప్పుడు ఏంటంటే మొదటి ఆడపిల్ల పుట్టిన తర్వాత నాకు మళ్ళీ ఆ పాపని నేను దత్తతకి ఇచ్చిన తర్వాత అండి నాకు పిల్లలు పుట్టలేదు. ఆ పాపని దత్తతకి ఇచ్చేసిన తర్వాత నా ఇంటి పరిస్థితి చాలా మారిపోయిందండి. నా మహాలక్ష్మిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసాను, ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఒకసారి నా కూతురు పుట్టినరోజు మా పాపని ఇంటికి తీసుకెళ్ళానండి, కొంచెం పాయసం వండి పెట్టాను. నా కన్న కడుపు తట్టుకోలేక ఆ అమ్మాయి, అంటే నాకు ఇంకా పిల్లలు పుట్టరు కదా ఇదే పాప అనుకుని నేను అలా ప్రేమగా చూసుకుంటున్నానండి అంతే. శ్యామల నువ్వు ఇచ్చేసిన తర్వాత అలా అంటే ఎలా చెప్పు శ్యామల, నువ్వు ఆ రోజు నీకు అన్నాను కదా వద్దు, నాకు కూడా లేకనే కదా తీసుకున్నాను అని, ఇప్పుడు ఆ బాధ నాకు కూడా ఉంటుంది కదా. నువ్వు కనగానే నా చేతిలో పెట్టేసి వెళ్ళావు, కానీ నేను కంటి క్రిప్పల 14 సంవత్సరాలు చూసుకున్న పాపని ఇప్పుడు నువ్వు వెతికెళ్ళిపోతావని నాకు ఎంత టెన్షన్ ఉంది తెలుసా. నేను ఎత్తుకెళ్ళిపోవడానికి అనట్లేదండి. మరి రోజు ఎందుకు వస్తున్నావు పాప దగ్గరికి, రోజు ఎందుకు పాప బడ్డే అని తెలిసి ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? నేను తట్టుకోలేకపోతున్నా శ్యామల, నీకు ఫస్ట్ కూడా చెప్పాను కండిషన్ ఏం పెట్టాను నేను, చెప్పానా లేదా? అవును. పాపను నాకు ఇచ్చిన క్షణం నువ్వు మర్చిపోవాలి, మళ్ళీ పాప దగ్గరికి నువ్వు రావద్దు. నువ్వు ఇంకా మూడో మనిషికి కూడా చెప్పొద్దు నువ్వు నాకు ఇచ్చానని. అలాంటప్పుడు నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను చెప్పు, నా పాప లేకపోతే నేను ఎలా ఉంటాను? ఇప్పుడు నువ్వు కానీ ఇచ్చినా నాకు లేరు అని నువ్వు వేడుస్తున్నావు, కానీ అంతకే ఎక్కువ శోకం నాకు మిగులుతుంది కదా, నేను ఎలా ఇచ్చేస్తాను శ్యామల? నా పాప నా పాప అంటున్నారే కానీ 9 నెలలు మోసి కడుపు కట్టుకొని నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా తిండికి లేక నా కూతురు బ్రతకాలని కూలి పని చేసుకుంటూ అది చేసుకుంటున్నా కడుపు. నేను బిడ్డను కన్నాను, పెంచుకునే స్థితి లేకనే నీకు నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు నాకు మొత్తానికే పిల్లలు పుట్టారని తెలిసాక పెంచుకునే స్థితి లేక నీ పాప
భవిష్యత్తు గురించి ఆలోచించి నాకు ఇచ్చావు కదా, ఇచ్చావు కదా, మరి నీ పాప నేను ఎంత ఎంత బాగా భవిష్యత్ ఇస్తున్నా, మంచి భవిష్యత్ ఇస్తున్నాను, మంచి చూసుకుంటున్నాను, నువ్వు పెంచే స్థితి లేదని నాకు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ లాక్కోవడానికి ఎందుకు చూస్తున్నావు? నా పాప అంటున్నారే కానీ నా కన్న కడుపు నా కన్న కోత నాకు కడుపు కోత ఎంత ఉందో కన్నదానికే తెలుస్తుంది. అదే శోకాన్ని నాకు మిగిలిస్తావా శ్యామల? నువ్వు తీసుకెళ్ళిపోతే ఇప్పుడు నాకు అదే పరిస్థితి అవుతుంది కదా. గుర్తుకొస్తుంది 14 సంవత్సరాల తర్వాత గుర్తుకొస్తుందా శ్యామల? శ్యామల గారు, శ్యామల గారు, ఇప్పుడు నేను కొద్దిగా అమ్మ నాకు పూర్తి స్థాయి సానుభూతి ఉందమ్మా, అంటే మీరు తెలుసో తెలియకో తొందరపాటుతోనో పరిస్థితుల వల్లనో బిడ్డకి మంచి అనుభవం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఆలోచన. నేను రోజు వెళ్ళి అక్కడ చూస్తున్నాను, ఒకసారి ఇంటికి తీసుకెళ్లాను, ఇది ఇక్కడతోనా? రేపొద్దున పాప వచ్చి నువ్వు ఎదుర్కొంటే ఎవరు ఆంటీ నువ్వు, నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చేస్తున్నావు, నీకు నాకు సంబంధం ఏంటి అనేది ఇప్పుడు అడిగిందో లేదో నాకు తెలియదు, కానీ రానున్న రోజుల్లో అడిగితే కనుక నేనే నేను నీ కన్న తల్లి అని చెప్పకుండా ఉండగలిగేటటువంటి పొజిషన్లో మీరు ఉన్నారా? ఇది చూడటం వరకే ఆగుతుందా, ఇది ముందు ముందు ఏ విధంగా దారి తీయబోతుంది అనేటటువంటిది ప్రధానంగా రాజేశ్వరి గారికి ఉన్న ప్రశ్న. ఇప్పుడు మీకున్నటువంటిది బాధ మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే కన్న తల్లిగా మీకు ఆ మమకారం ఉండొచ్చు, కానీ ఈరోజు ఎప్పుడు వచ్చారు మీరు, అప్పుడు ఎందుకు వాగ్దానం చేశారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీకు పిల్లలు కనట్లేదు కాబట్టి, ఇప్పుడు మీరు పోషించేటటువంటి పొజిషన్లోకి మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షం అయ్యారు. మీ పిల్లలు పుట్టుంటే కనుక ఈరోజు ఈ కన్న ప్రేమ గుర్తు వచ్చి ఉండేదా? తప్పుగా అనుకోకండి సార్. కదా డాక్టర్ గారు, నిజమే కదండి, వస్తుండేనా అండి, మళ్ళీ ఆవిడ అప్పుడు చూసే పరిస్థితి లేదని ఇచ్చేసింది, ఇప్పుడు చూసే పరిస్థితి ఉందని పాపం చూసే పరిస్థితి ఒకటే కాదు, చూసే పరిస్థితి ఒకటే కాదు, పిల్లలు పుట్టరు అనేటటువంటి ఉద్దేశం నాకు ఇంకా మళ్ళీ నేను తల్లి అయ్యేటటువంటి ఉద్దేశం అదృష్టం అవకాశం నాకు లేదు, ఈఎంఐ నా బిడ్డ కాబట్టి అనే ఉద్దేశంతో ఈరోజు 14 సంవత్సరాల తర్వాత మీరు ప్రత్యక్షం అయితే కనుక 125,000 ప్రశ్నలు ఈరోజు ఆవిర్భవం అవుతాయండి. ఒకటి, ఈవిడ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయికి అంత కంటికి రెప్పలా కాపాడుకుంది, ఈరోజు రాజేశ్వరి గారు ఎంత బాగా పిల్లని పెంచిందో అన్నది మీ కళ్ళతో మీరు చూశారు, ఎంతో ఎంతో హ్యాపీగా పాజిటివ్గా ఉంది ఆ అమ్మాయికి, మీరు ఏమని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నారు? 1. 2, ఒకప్పుడు పొరపాటున మీ ఇమోషన్స్ ద్వారా మీరు ఏదైనా చెప్పకూడదు ఏదైనా ఆ పిల్లకి చెప్తే కనుక ఆ అమ్మాయి మెంటల్ పరిస్థితి ఏమవ్వబోతుంది, ఎందుకంటే అడాప్షన్ సీక్వెన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నటువంటి తల్లిదండ్రులు ఈ బిడ్డకి ఎప్పుడు కూడా జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళు కనిపించకుండా ఉంటారమ్మా, ఎందుకంటే తెలియదు అది, ఈ పేరెంట్స్ ఎవరు ఆ పేరెంట్స్ అన్నది ఎవరికీ తెలియదు. సో ఇటువంటి పరిస్థితులకి సమాధానం మీ దగ్గర ఉందా శ్యామల గారు? అయ్యా, నాకు తెలిసి తెలియకో నేను తప్పు చేశాను అయ్యా, నేను చేశాను, కానీ నాకు పెంచుకునే స్తోమత లేక నేను అప్పుడు ఇచ్చేసాను, అది నేను దానికి కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు పిల్లలే పుట్టరని తెలిసిన తర్వాత అయ్యో ఆ పిల్లని చూసుకుంటాను అనే ఒక ఆలోచన నాకు ఇస్తారనేమో నమ్మకం అనేది కలిగి నేను ఇలా అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నానండి. నేను ఏంటమ్మా మళ్ళీ తిరిగి ఇవ్వాలా? అది మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎలా మాట్లాడుతుంది చూడండి డాక్టర్ గారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇస్తారేమో అనుకుని తిరుగుతున్నానంటే ఎలా ఇచ్చేస్తారండి చెప్పండి. శ్యామల గారు అండ్ రాజేశ్వరి గారు మీరే మాట్లాడుకుంటున్నారు, మధ్యలో ఒక వ్యక్తి ఉంది, అమ్మాయికి 14 ఏళ్ళు వచ్చినాయి, ఈ రోజు అమ్మాయి కంప్లీట్ గా మానసికంగా విరిగిపోతుంది, ఇలాగ ఇద్దరు తల్లులు ఉన్నారు, నాకు ఇద్దరు తల్లులు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆ అంశాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒకటి, కూతురికి నేను కన్న తల్లిని కాదని తెలిసి నేను ఎలా భరించాలి సార్ చెప్పండి డాక్టర్ గారు. అమ్మా ఇది ఒకటి, రాజేశ్వరి గారు ఇక్కడ ఏంటంటే ఇది ఒక సున్నితంగా వ్యవహరించవలసినటువంటి అంశం, ఇక్కడ కఠినంగా వ్యవహరించలేము, ఎందుకంటే ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్స్ లీగల్ బ్యాకింగ్ అన్నది లేదు. ఇప్పటికీ కూడా ఆవిడ కన్న తల్లి అయితే కనుక ఆవిడ బిడ్డ ఈ బిడ్డ మీ దగ్గర మాత్రం యువర్ జస్ట్ గార్డియన్ అంతే ఇక్కడ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను రాజేశ్వరి గారు ఇది మీకు చెప్పేటటువంటి పాయింట్ నేను ఇంకా శ్యామల గారు చెప్పలేదు. శ్యామల గారు ఇక్కడ చాలా ఇది చాలా డెలికేట్ ఇష్యూ అన్నాను, దీన్ని హ్యూమన్ యాంగిల్లోని లీగల్ యాంగిల్లోని అన్ని యాంగిల్స్లోని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, ఈరోజు ఏ పొజిషన్లో ఈరోజు మళ్ళీ మీ పిల్ల దగ్గరకు వచ్చారు,
మీకు స్తోమత పెరిగిన తర్వాత వచ్చారు, మీకు మళ్ళీ బిడ్డలు పుట్టరు అనే ఉద్దేశం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది కండిషనల్ గానే ఉంటుంది. ఒక తెలివైనటువంటి ఒక బిడ్డ 14 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల ఈరోజు నా తల్లి ఈ తల్లి కాదు ఆ తల్లి నా తల్లి ఆ తల్లి కూడా ఇంతే విధంగా ప్రేమిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మనసులో క్రియేట్ అయ్యేటటువంటి భయానకమైనటువంటి సందిగ్ధ పరిస్థితి అది వర్ణనాతీతం చాలా కష్టం అది అది రిజాల్వ్ చేయటం. మీ బిడ్డ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండటమే కదా మీకు కావాలి శ్యామల, మీ దగ్గర తీసుకొచ్చేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు మీ మీద ప్రేమ ఎలా వస్తుంది తనకి? ఒకవేళ వచ్చినా తను ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అసలు విషయం ఇంకా తనకి తెలియదు శ్యామల, నువ్వు రోజు వెళ్ళి కలిసి మాట్లాడే చూస్తున్నా నీ పాప అనుకుంటున్నావు కదా, అసలు విషయం తెలుసా, అసలు నీ పాపని నువ్వు చూడనే లేదు. ఆ పాప నాకు తర్వాత మీ పాపను తీసుకున్న తర్వాత పుట్టిన పాప, ఆ పాపను చూసావు నువ్వు, నీ పాపని కాదు. ఏంటండి రాజేశ్వరి గారు, ఈవిడ రోజు చూస్తున్న పాప తన బిడ్డ కాదండి. మేడం నాకు తర్వాత 1 ఇయర్ తర్వాత ఇంకో పాప కలిగింది కదా, ఇంకో సంతానం కలిగింది ఇంకో పాప, ఆ పాపని తిను కలుస్తుంది ఈమె ఈవిడ పాప అనుకోని. ఈవిడ అమ్మాలే అమ్మ అని ఎలా పిలుస్తుంది, ఎలా ఈవిడ దగ్గరికి వెళ్తుంది అనుకుంటుంది, ఈవిడ నాకు చెప్పకుండా పాప దగ్గరికి రోజు వెళ్ళి దగ్గర అవుతుంది ఎలా అనుకుందని మేడం చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరేమంటారు శ్యామల గారు, ఇప్పుడు మీరు చూసే బిడ్డ మీ బిడ్డ కాదంట. ఏమి మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు సార్, మరి నా పాప వల్ల ఆమెకి ఇంకొక పాప పుట్టినప్పుడు ఈ పాపని ఇవ్వడానికి ఏమి ఆవిడకి ఆలోచన చెప్పండి. ఇప్పుడు నాకు మొత్తానికి పిల్లలు పుట్టారని తెలిసింది. ఇక్కడ ఏంటంటే మీ మీ అమ్మాయిని మీరు గుర్తుపట్టలేనటువంటి విధంగా అమ్మాయి ఎదిగింది, ఈవిడకి పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ అనుకుని బ్లైండ్ గా ఈ అమ్మాయితోనే మీరు ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు. నేను అడగడంలో న్యాయం ఉందా అన్యాయం ఉందో అది మీరే చెప్పాలండి. తనకి ఆల్రెడీ ఒక పాప ఉంది, నా కారణంగా నా పాప వల్ల ఇంకో పాప పుట్టింది కదా. 100,000 రూపాయలు డబ్బులు ఇస్తే కూడా తీసుకున్నావు, మళ్ళీ పాప దగ్గరికి రానన్నావు, చూడనన్నావు, ఒకవేళ ఇప్పుడు పిల్లలు పుడితే రాకపోతుంటే కదా, పిల్లలు పుట్టకపోతే పాప గుర్తొచ్చిందా? నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువ పాప, ఆ పాప లేకుంటే నేను బ్రతుకుతానా? ఇప్పుడు నువ్వు అడిగితే నేను ఎలా ఇచ్చేయాలి? ఆ పిల్ల ఎక్కువ ఈ పిల్ల తక్కువ కాదు, ఇంకో ఆవిడకి ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఈ క్షణం ఆ మొదటి దత్త తీసుకున్న ఆడపిల్లకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఆవిడ కన్నతల్లి లాగే పెంచిన తల్లి అయినా కూడా కన్నతల్లికి మించినటువంటి ప్రేమే ఆవిడ ఇస్తూ అలాగే పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళందరిలో కూడా ఎవరికి కూడా ఈ అమ్మాయిని దత్త తీసుకున్నట్టు ఎవరికి తెలియదు, అర్థమైందా? ఇంకో ఆడపిల్ల ఎవరైతే పుట్టిందో ఆ బిడ్డ కూడా ఈ అమ్మాయి న్యాయం ఏమి చేస్తారు సార్? మీరు కన్నతల్లిని కదండి, నాకేంటి న్యాయం అంటే కనుక నేనేమి చెప్పలేను, ఎందుకంటే కన్నతల్లిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం 14 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. ఆ బిడ్డకి ఏదైతే శ్రేయస్కరమో ఏదైతే భవిష్యత్తు అదే చేయడానికి మనం ప్రిపేర్ అవుదాం. ఆ బిడ్డని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్లకూడదు, ఆ బిడ్డ భవిష్యత్తు పాడు చేయకూడదు, ఆ బిడ్డని డిప్రెషన్ లోకి తీసుకెళ్లకూడదు, అదే ప్రైమరీ ఇష్యూ. ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజేశ్వరి గారు మీ బిడ్డ మీ దగ్గరే ఉంటుంది, మీరు పెంచుకున్న బిడ్డ మీ దగ్గరే ఉంటుంది, ఏదేమైనా కూడా ఈ సిచ్యువేషన్ కి శ్యామల గారు అడ్జస్ట్ అవటం తప్ప ఇంకో దారి లేదు అని చెప్తున్నాను. శ్యామల గారు మీరు అవకాశం ఉంటే కళ్యాణ్ చక్రవర్తి గారిని ఒకసారి కలవండి, ఒకసారి పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. పర్సనల్ గా వచ్చి కలిసినా కూడా మీరు కొంచెం మోటివేట్ చేస్తే తప్పకుండా శ్యామల గారి మనసు కొంచెం డైవర్ట్ అవటం తప్పకుండా. రైట్ అండి, నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.